బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రజలకు సరఫరా చేసేందుకు వరదలు అడ్డొస్తే మరి అనంతపురం మీదున్న కర్ణాటక తరలిపోతున్న ఇసుక ఎక్కడిదని, జగ్గయ్యపేట మీదుగా తెలంగాణకు తరలిపోతున్న ఇసుక ఎవరిదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇసుక లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రజలకు సరఫరా చేసేందుకు వరదలు అడ్డొస్తే మరి అనంతపురం మీదుగా కర్ణాటక తరలిపోతున్న ఇసుక ఎక్కడిదని, జగ్గయ్యపేట మీదుగా తెలంగాణకు తరలిపోతున్న ఇసుక ఎవరిదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక రేటెంత, వైసీపీ వచ్చిన తర్వాత రేటు ఎంతకు పెరిగిందని ప్రశ్నించారు. 4 నెలల్లోనే ఇసుక రేటు 4-5 రెట్లు ఎలా పెరిగింది, పెరిగిన ఇసుక రేటు డబ్బును ఎవరు జేబుల్లోకి పోతాయని ఘాటుగా ప్రశ్నించారు.